వెల్కమ్ టు మైసూరు పిల్ల అలాగ స్క్రీన్ రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక పాత బిట్ ఆఫ్ వీడియో కనిపించింది అన్నమాట సో ఆ పాత జ్ఞాపకాలన్నీ మేము ఎక్కడెక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము అన్నట్టు నేను నా సెల్ఫ్ ఇంట్రో ఇంతవరకు ఇవ్వనే ఇవ్వలేదు ఇవ్వాలి ఇవ్వాలనుకుంటునే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయేసినారు ఇంకా ఒక టెన్ కే సబ్స్క్రైబర్స్ చేస్తే వీడియో చేద్దామా ఇంట్రో సబ్స్క్రైబర్స్ ఇంట్రో వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను నేను ఇది కొంచెం ఓవర్గా ఉంది కదా అందరు మనసులో మాట నేను చెప్పేస్తున్నాను అది ఓవరే యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ ఇంట్రో చేసి ఉండాలి నేను బట్ ఎందుకో అలాగలాగా వెళ్ళిపోయింది కానీ నేను ఇప్పుడు ఒక నా ఇంట్రడక్షన్ అనమాట నేను ఎందుకు మేము ఊర్లు ఊర్లు తిరుగుతున్నాము ఏ జాబ్ పైన ఉన్నాము ఎన్ని నేనేం చదువుకున్నాను నేను జాబ్ చేస్తున్నానా లేదా ఎక్కడి నుంచి నేను వచ్చింది నా సొంత ఊరేమి ఎందుకు నేను మైసూర్కి వచ్చినా నేను నేను కి ఇద్దరు తెలిసిన వాళ్ళమ్మా మాది లవ్ మ్యారేజా మాది అరేంజ్ మ్యారేజా అని చెప్పేసి ఒక ఇంటర్ చేస్తాను నేను కంపల్సరీ చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ నా డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతుంది మీకు సో తా తిట్లీకి వచ్చేసి చాలా సెవియర్గా ఫీవర్ హై ఫీవర్ వచ్చిందనమాట సో మేము అక్కడ నుంచి మా మేము స్టే చేస్తున్న దగ్గర నుంచి థర్టీ కిలోమీటర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లోకల్లో ఉన్న డాక్టర్స్ వద్దు ఎందుకంటే చాలా సివియర్ ఉంది ఫీవరు చిన్నపిల్ల కదా అని చెప్పేసి మేము డాక్టర్ దగ్గర కిందికి వెళ్ళాం అనమాట ఎట్లా మేము వచ్చేసినాం కదా అక్కడనే మొత్తం షాపింగ్ అంతా చేసుకుందాం అని చెప్పేసి వీక్లీ సో మేము అప్పుడు ఉండేది హిల్ స్టేషన్లో ఉండేవాళ్ళం కదా అక్కడ మాకు పెద్ద అంటే చిన్న చిన్న కొట్లు లాగా ఉండేవి మామూలు షాపులు కిరాణా షాప్ అంటారు కదా చిన్న చిన్న షాపులు ఉండేవి కానీ పెద్ద మాల్స్ ఏమి ఉండేవి అస్సలు ఒక్కటి కూడా లేనే లేదనమాట సో మనకు తగిన విధంగా కావాల్సినవి నూడిల్స్ కానీ అవి ఇవన్నీ దొరికేవి కాదు సో చాకోస్ అలాంటివి అనమాట సో మేము కంపల్సరీగా ఏమేమి కావాలో అది వారానికి ఒకసారి స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం కావాలంటే కూడా మొత్తం అన్నీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అలాగ తీసుకొని స్టాక్ పెట్టుకునే వాళ్ళం అనమాట పైన అంతగా దొరికేవి కాదు మాకు అక్కడ ఎందుకంటే అబోవ్ సీ లెవెల్ మేము స్టే చేస్తూ ఉండేది మాత్రం నాకు ఎగ్జాక్ట్గా లేదు కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అబోవ్ సీ లెవెల్ అని అనుకుంటున్నాను నేను అంత హైట్లో ఉండేవాళ్ళం అనమాట అక్కడ నుంచి కింద దిగితే ఆ హెయిర్ పిన్ బెన్స్ ఉండేవి ఒక ముప్పై నాలుగు హెయిర్ పిన్ బెన్స్ దేవుడు కడుపులో తిప్పుతుంది చూడు ఈ ప్లేస్ మేము స్టే చేసిన ప్లేస్ అంతే మళ్ళీ ఊటీ కూడా అంతే అనమాట ఊటీ కంటే చాలా చల్లగా ఉంటుంది ఈ ప్లేస్ మేము ఉండేది అనమాట అబ్బా ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందా అని చెప్పేసి అనిపించేది పోయినప్పుడు అంతా వామిటింగ్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఏమీ తినేవాళ్ళం కాదనమాట ఈ వామిటింగ్స్ అవుతాయని చెప్పేసి తిప్పు పోతా పోతా తిరిగి 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 అలవాటు అయిపోయింది మామూలు అయిపోయింది బట్ ఇప్పుడు మళ్ళీ అలా అలాంటి జర్నీ అనుకోండి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అలాగే అవుతుందేమో మళ్ళీ ఇంకా సో డాక్టర్ దగ్గర తీసేసుకొని ఇంకా తాలియాను కిరణ్ వచ్చేసి కొంచెం షాపింగ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరూ నేను రాను ఎండ ఎక్కువ ఉంది అందులో తిత్లికి కూడా బాగా ఫీవర్ ఉంది కదా అని చెప్పేసి నేను తిత్లి కారులో కూర్చొని ఉన్నామన్నమాట వాళ్ళిద్దరు మాత్రము వాళ్ళిద్దరు ఒక జట్టు మేమిద్దరం ఒక జట్టు ఎప్పుడు అంటే మామూలుగా మాత్రమే దీంట్లో జట్టు జట్టు అని అంటారు కానీ ఇద్దరు వాళ్ళ పార్టీనే ఏమన్నా కూడా వాళ్ళ నాన్న సపోర్ట్ వచ్చేస్తాడు వాళ్ళిద్దరు పార్టీకే పోతుంటారు ఎక్కడికన్నా బయటికి వెళ్తే కూడా నన్ను వదిలిపెట్టేసేస్తారు ఎందుకంటే నేను రెస్ట్రిక్షన్స్ పెడతాను కదా అదొద్దు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు నానైతే మాత్రం ఏది కావాలంటే తీసుకొని వెళ్ళే పర్లేదు తీసుకొని వెళ్ళే పర్లేదు అంటాడు కదా అందుకోసమని నేను ఎక్కడో ఉంటాను వీళ్ళు ముగ్గురు మాత్రము గబ గబ తీసేసుకుంటారు షాపింగు నేను వచ్చే లోపలి అన్ని బిల్లు చేసి పెట్టేస్తారు నేనైతే బిల్లింగ్ దగ్గర వచ్చేటప్పుడు ఇది వద్దు అవసరం లేదు ఇది వద్దు అవసరం లేదు తీసిపడేస్తుంటానా కాబట్టి నేను రాకముందరినే బిల్ చేసి పెట్టేసుకుంటాను అనమాట వాళ్ళంతా అంటే అందరి ఇళ్ళలో ఇట్లే ఉంటారేమో పిల్లలంతా అది ఎస్పెషల్లీ ఆడపిల్లలకిన నాన్నక చాలా క్లోజ్ అని అంటారు కదా అంటే మేము నలుగురం ఒక జట్టే మేము నలుగురం ఒక జట్టే కానీ ఇది జరుగుతుంది కంపల్సరీగా తర్వాత మొత్తం అన్నీ తీసుకున్నాం కదా ఫ్రూట్స్ చూడండి ఏమేమి కావాలనో అన్నీ వీళ్ళకి వచ్చేసి ఇష్టమైన ఫ్రూట్స్ లీచీ లీచీ అంటే మాత్రం చాలా ఇష్టం మా వాళ్ళకి మా మ్యాంగో అంటే కూడా మ్యాంగోస్ ఇక్కడ మైసూర్లో మాకు పెద్దగా ఇష్టం లేదు ఎంతసేపు ఉండి నాకు మన ఊరు ఆంధ్ర ఉంటాయి కదా బంగిన్పల్లి మేము బనగాన్పల్లి బనగానపల్లి అని అంటాం అనమాట బంగిన్పల్లికి బనగాన్పల్లి అంటాము బనగాన్పల్లి అనేది ఒక ఊరు ప్లే ప్లేస్ పేరు అనమాట అక్కడ నంద్యాల దగ్గర ఎంతమంది బనగాన్పల్లి వాళ్ళు చూస్తున్నారు ఎంతమందికి బనగానపల్లి తెలుసు వాళ్ళందరూ ఒక కమెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి బనగాన్పల్లి సారీ బంగిన్పల్లి మామిడిపల్లి ఎంతమందికి ఇష్టము ఇప్పుడు వేరే సమ్మర్ వేరే వచ్చేసింది కదా మాకు కంపల్సరీ నంద్యాల మామిడి కావాల్సిందే మాకు మాకు అక్కడ అక్క ఉంది కదా అక్కడి నుంచి కంపల్సరీ ట్రాన్స్పోర్ట్లో పెడుతుంది అనమాట అవే తింటాం మేము ఇన్ని సంవత్సరాలైనా కూడా మైసూరు మాడిపల్లి ఎందుకు నచ్చవు మళ్ళీ మైసూరు మాడిపళ్ళు మైసూర్లో ఉన్నారు కదా అనుకోద్దండి ఏమీ తిని అలవాటైందో మనకు అదే ఇది కదా సో మేము ఇంకా ఎక్కడ తిన్నామా ఏం చేద్దామా మధ్యాహ్నం అయింది కదా అనుకొని మేము ముగ్గురు చేసుకుంటామన్నమాట అక్కడొకటి ఫేమస్ బిర్యానీ షాపు స్టార్ బిర్యానీ అని దొరుకుతుంది ప్లస్ జూనియర్ కుప్పన్న అనే రెస్టారెంట్ కూడా బాగుందనమాట మనము కొంచెం మన కొంచెం కాదు ఎక్కువనే అనమాట తిండి కోసమే జీవించే రకాలు మేము అనమాట ఎక్కడ ఏది ఏ ప్లేస్లో ఏ ఊర్లో ఫేమస్గా ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో బాగుంటుందో బిర్యానీ అవన్నీ మనకు అలాగ వేళ్ళ మీద ఉంటాయి ఆ పేర్లు అని చెప్పేసి సో మేము డీప్గా డిస్కషన్ చేస్తున్నాము ఎక్కడ తిన్నాము ఎక్కడ అని చెప్పేసి చిన్న ఆమెకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది పెద్ద ఆమెకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది పెద్ద అంటుంది నీకు ఇప్పుడు బాగాలేదు హెల్త్ కాబట్టి మేము ఎక్కడ తీసుకోబోతున్నాము అక్కడే తినాలని చెప్పేసి సో అంత డిస్కషన్ అయిన అయిపోయిన తర్వాత తినేసుకొని మేము ఇండ్లు చేరేసినాం అనమాట సో ఆ విపరీతం ఎండ ఉంటేనే మనకు బాడీ అవుతుంది అని చెప్పేసి ఇంతవరకు తెలుసు కానీ చలిలో ఉన్నా కూడా ఆ చలి వల్ల కూడా బాడీ హీట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఆ హిల్ స్టేషన్లో ఉన్నప్పుడే తెలిసింది ఆ విపరీతమైన చలికి కూడా చిన్నదానికి ఉంది కదా తిత్లీకి కం కింద ఫుల్ ర్యాష్ వచ్చేదన్నమాట అది ఏమంటారు వింటర్ ర్యాషా ఏమో అని అన్నారు డాక్టరు దానికి కూడా మళ్ళీ సపరేట్గా ఆయింట్మెంట్ తీసుకొని పూసుకునే వాళ్ళము వేడిగా అయ్యేటప్పుడు ఆ చలికి కూడా మేము తలకి వచ్చేసి ఆమ్దం పెట్టుకునే వాళ్ళం అనమాట ఆమ్దము మన తోటలోనే ఆమ్ం చెట్లు వేసి చేసేసినాం అనమాట ఆ ఆమ్దంతోనే ఇక్కడ ఆమ్దం చేస్తారనమాట నూనె వాళ్ళకి ఇస్తే ఆమ్దం చేసిస్తారు ఆ తీసుకొని పోయినాం మేము ప్రతి సంవత్సరం అలాగే చేస్తామన్నమాట ఇంట్లో మాత్రం చేసిన ఆమ్దమే వాడతాము ఆ చలికి కూడా మేము పెట్టే వాళ్ళం అనమాట పిల్లలకి బాడీ హీట్ తగ్గుతుందని చెప్పేసి బట్ ఇది మీరు చాలామంది నమ్మకపోవచ్చేమో కానీ ఇది నిజమంటే మేము ఎక్స్పీరియన్స్ చేసినాము చలికి కూడా బాడీకి హీట్ అవుతుంది అని చెప్పేసి ఆ చలిలోనే ఇంకా మనం ఎక్కువ వాటర్ తాగాలంట ఎందుకంటే బాడీ డ్రై అయిపోతుంది కదా స్కిన్ కాబట్టి ఎక్కువ వాటర్ ఇంటెక్ ఉండాలి అప్పుడే మన స్కిన్ డ్రై అవ్వదు అని డాక్టర్ చెప్పినారు మేము నిజమే అంటే ఫస్ట్ టైం మేము కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం కదా చలికి వేడి అవుతుందని చెప్పేసి మాకు కూడా తెలియదు అనమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ టైంలోన ఇది కాఫీ పూలు కాఫీ చెట్లు ఉన్నాయి కదా అవి ఫ్లవరింగ్ సీజన్ ఉండేదనమాట ఆ కాఫీ పూలు వల్ల కూడా పాలన్ ఎలర్జీ పోలన్ ఎలర్జీ వచ్చేసింది నాకు విపరీతమైన దగ్గు దగ్గు తగ్గేదే కాదు విపరీతమైన అంటే సివియర్గా అసలు దగ్గి 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 లాస్ట్లో బ్లడ్ పడుతుందేమో నోట్లో అన్నంత సివిర్గా దగ్గు ఉండేదన్నమాట వాళ్ళని డాక్టర్స్ అడిగినారు మీరు మీ చుట్టుపక్కల ఏమన్నా పూలు ఉన్నాయా ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ అది ఇది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు చెప్పినారు మోస్ట్లీ బికాజ్ పూలు పూస్తుంది కదా పూలతో పూసే టైంకి ఇది చాలామందికి వస్తుంది పొలన్ ఎలర్జీ అని చెప్పేసి అప్పుడు డాక్టర్ కొన్ని ప్రిస్క్రైబ్ చేసినారు మెడిసిన్స్ అది ఒక వన్ మంత్ వాడిన తర్వాత కోర్సు మాకు తగ్గి తగ్గింది అబ్బా అనుకున్నాను నేను బట్ ఎక్కడ ఏమున్నా కూడా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కానీ ఇవన్నీ మాకు ఫస్ట్ టైం అనమాట రియాక్షన్ జరిగింది ఎక్స్పీరియన్సెస్ కూడా ఇంకా అక్కడ విపరీతమైన ఈ బైసన్ అటాక్స్ అని జరిగేవి బైసన్ అంటే దున్నపోతులు దున్నపోతుల గోర్ అని అంటారు దున్నపోతులే అనుకుంటాను నేను తెలుగులోన నాకు పక్కకు తెలియదు బైసెన్స్ అని చెప్పేసి అమ్మో అక్కడ ఆరు గంటలు అయిపోయిందంటే చీకట్లోనా రోడ్డు మీద అయితే ఎవరైనా ఒంటరిగా పోవడానికి భయపడే వాళ్ళు చాలా అటాక్స్ జరిగినాయి అది కానీ కొమ్ములతో ఎత్తి ఒకటొకటి ఉంటుంది విపరీతంగా ఈ బాహుబలిలో దున్నపోతులు ఉంటాయి కదా ఆ లెవెల్లో ఉంటాయి కొమ్ములతో ఎత్తి కానీ కొట్టిందంటే మాత్రము పాపము మంది అట్లా కొట్టిన వాళ్ళు పడకబడిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఆరు గంటలైతే మాత్రము ఒకరు పోవడానికి చాలా భయపడతారు మేమైతే తిట్లీని బయట ఆడుకుంటున్నా కూడా వచ్చింది బైసన్ వచ్చిందని ఇది వాళ్ళం అనమాట తర్వాత మామూలుగా ఈ అడవి పందులు అని ఉంటాయి కదా అవి కూడా విపరీతంగా తిరిగేవి అవి చాలా డేంజరస్ అంట అంటే వచ్చి వాటికి కూడా కొమ్ములు ఉన్నాయి ఈ అడవి పందులకు కూడా అవి కూడా వచ్చి కొట్టేవి అవి ఎందుకు వస్తాయి అంటే బయటికి ఈ చెట్లు దుంపలు ఉంటాయి కదా ఆ దుంపలు ఆ గడ్డలు దుంపలు అంటే ఆ చెట్లను లోడుకొని తినేసి ఆ గడ్డలు తిని పోతాయి అనమాట అవి అని బయటకు వచ్చేవి కానీ మాత్రం మేము ఉన్న ఆ కొంచెం సమయంలోన ఇట్లాంటి అటాక్స్ చాలా చూసినాము బట్ బట్ దేవుని దాని వలన మాకు ఏమి కాలేదు మేము జస్ట్ చూసినాము అంటే ఒకసారి అయితే మేము కార్లో వెళ్తున్నామా పెద్దది పైనుంచి అట్టే జంప్ చేసింది అనమాట ఈ పైసను అమ్మో అని చెప్పేసి కార్ లైట్లు ఆఫ్ చేసుకొని హారం చేయకోకుండా అట్లే నిలబడుకున్నాము దేవుడా 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 పోనీ పోని పోనీ మమ్మల్ని ఏం చేకోకుండా అని చెప్పేసి అది మమ్మల్ని చూసి భయపడిందో ఏమో రాలసీమ అమ్మాయి అక్కడ ఉందని చెప్పేసి భయపడిందో ఏమో తెలియదు కానీ పాపం అది పరిగెత్తుకొని వెళ్ళిపోయింది దేవుడి దయ వల్ల మేము సేఫ్ అయినాము లేకపోతే అది కారు కూడా ఎత్తి అప్ సైడ్ డౌన్ చేసి పడేస్తుందంట అంత బలం ఉంటుంది అది అది మో మోస్ట్లీ ఒక ఎన్ని వందల కిలోలు ఉండొచ్చేమో మరి తెలియదు కానీ అది ఉత్త ఆకులు తినే అంత వేటు పెరుగుతుందా నిజమంటే ఆశ్చర్యం